గేదెలు శ్రీనుబాబు, నువ్వు శ్రీకాకుళం నుంచి వచ్చినా సరే నిన్ను మేము విశాఖ ప్రజలందరూ కలిపి నీకు ఆశీర్వదించి అందరూ కూడా నీకు ఎంతో మర్యాద ఇచ్చి చక్కగా నీకు ఎంపీ టికెట్ ఇవ్వడం మేము చేసిన పొరపాటు. శ్రీకాకుళం పరువు తీసావు ఓరి నీచుడా నికృష్టుడా. నిజంగాని చదువు సంస్కారం ఉన్నవాడివేనా నువ్వు? చదువుకుని సంస్కారవంతుడివని చెప్పేసి ఇక్కడ వైజాగ్ ప్రజలందరూ కలిపి నీకు పట్టం కడదామని చెప్పేసి ఎంపీ సీట్ ఇస్తే ఎంత ద్రోహం చేస్తావా నువ్వు? సిగ్గుపడరా కాపు జాతులు పుట్టినందుకు. సిగ్గులేని నా కొడక, సిగ్గులేని ఎదవా నీకు? నువ్వు చదువుకున్నావా? ఒరే నువ్వు చాలా ప్లాన్ గా వచ్చి ఇక్కడ ఎంపీ సీటు నీకు ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నావు. ఒరే మాకు ఒక్క వేక కూడా పీకలేవు పవన్ కళ్యాణ్ గారు గాని మాది గాని జన సైనికులది గాని. ఒరే నీచ నికృష్ట చెత్త నా కొడక, శ్రీకాకుళం నుంచి వచ్చి శ్రీకాకుళం వాళ్ళ కష్టజీవులు వాళ్ళ బంగారం లాంటి మనుషులు వాళ్ళ ఊర్లను చెడబుట్టేవరా నా కొడక. నిజంగా నీకు సిగ్గు మాన మర్యాద ఉంటే గనక నువ్వు మళ్లీ మా విశాఖ గడ్డ మీద అడుగు పెట్టినా నువ్వు ఎక్కడైనా కనబడినా నీకు తాట తీసి ఎండేస్తారా నా కొడక? సిగ్గులేని లంజ కొడక నువ్వు, బేవరస లంజ కొడక, నీకు సిగ్గులేదురా? నిజంగా నిన్ను కన్నందుకు మీ అమ్మ నాన్న ఏడాలరా? వాళ్ళు ఎంతో కష్టపడి నీలాంటి ఎదవా చెత్త నా కొడక, చెత్త. ఒరే ఎదవ నువ్వు కాపోడవని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా మా అందరికి. కాపు కులంలో పుట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆశయంతో వచ్చి మొత్తం మన జాతికి గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన పనులు చేస్తున్నాడు. ఒరే నీకు సిగ్గులేదురా నిజంగాని? ఎందుకురా నీ బతుకు? చావరా ఇల్లు ఎందులో దూకి చావరా, ఎందులో దూకి చాపు. గేదెల శ్రీనుబాబు, ఒరే నిన్న కాపు మీటింగ్ లో చూసినప్పుడే నీకు నీ కన్నింగ్ ముఖం చూసి అసలు ఈయన ఎందుకురా కూర్చోబెట్టారని ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను. ఏ రోజన్నా సరే నీ ముఖం చూడడానికి కూడా నచ్చింది కాదు. ఒరే నువ్వు కన్నింగ్ నా కొడక, నువ్వేదో సాధించేసాను అనుకున్నట్టున్నావు. ఆ జగన్మోహన్ రెడ్డి శంఖ రాకరా? ఒరే ఆడు శంఖ రాకు, వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఏమి పీకలేవు అక్కడికి వెళ్ళి. ఆడు రౌడీజం కూడా ఆడి యాక్టింగ్ లో నీది ఒక రోల్ క్రియేట్ చేసినట్టున్నాడు. నిన్ను కూడాని క్రియేట్ చేసినా సరే మా జన సైనికులు గాని మా పవన్ కళ్యాణ్ గారు గాని నువ్వేమి చేసేది ఏమి లేదు, నువ్వు చేసేది ఏమి లేదు. ఒరే నువ్వు మా వైజాగ్ గడ్డ మీద అడుగు పెట్టినా మా వైజాగ్ ఏరియాలో నీ మొహం చూసినా నీకు తాట తీసి ఎండే చిత్తు చిత్తుగా ఓడిపోతారు చెత్త నా కొడక. మా విశాఖ జిల్లాలో మడి అడుగు పెడతావరా నువ్వు నా కొడక? సిగ్గులేనే నా కొడక, ఎందులో దూకి చావరా చీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.